గోరింటాకు సీరియల్లో పార్థు శ్రీవారి దగ్గరికి వచ్చి తనకు పుట్టిన పాప ఇలాంటి పరిస్థితులు పెరగకూడదని శ్రీవారితో మాట్లాడతాడు. రేపు మన పాప పెద్ద అయిన తర్వాత తాను ఎక్కడ పుట్టిందో అడుగుతుంది. మరి అక్కడ జైల్లో ఎందుకు పుట్టానని మన అడిగితే మనం ఏం చెప్పాలి అని అంటాడు. అప్పుడు శ్రీవల్లి ఏమో అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పార్థు అని అడుగుతుంది. అప్పుడు పార్థు ఏమో పాపను నాతో తీసుకువెళ్ళి మంచిగా పెంచుకుంటాను, సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగేలాగా చేస్తానని చెబుతాడు. అప్పుడు శ్రీవల్లి ఏమో కుదరదని చెబుతుంది. అప్పుడు పార్థు కుదిరిద్దంట లాయర్ని అడిగి కనుక్కున్నాను అని చెబుతాడు. అప్పుడు శ్రీవల్లి పాపను వదిలేసి ఇవ్వటానికి ఒప్పుకోదు. ఇక్కడ పాపం చూసుకోవటానికి మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, రమ్య అక్కుందని జైలధికారులు వాళ్ళందరి పేర్లు చెప్పింది. అప్పుడు ఏమో ఎవరున్నా రాధాను మీ అమ్మ నాన్నలకన్నా ఎక్కువేం కాదు కదా, వాళ్ళంత బాగా చూసుకోరని అంటాడు. అప్పుడు శ్రీవల్లి ఏమో ప్రాణాలు తెగించి జనమిచ్చింది పాపకి దూరంగా ఉండటానికి కాదు అని చెబుతుంది. అలా శ్రీవల్లి అని పార్థుల మధ్య మాట మాట పెరుగుతుంది. అప్పుడు పార్థు ఏమో పాపం తీసుకెళ్ళటానికి అంగీకరించకపోతే ఇదే నేను నీతో మాట్లాడే చివరి మాట అవుతుంది, నిన్ను చూడటానికి నేను మళ్ళీ రానని చెప్తాడు. అప్పుడు శ్రీవల్లి ఏం మాట్లాడకుండా అలానే ఉంటుంది. అప్పుడు పార్థు ఏం మాట్లాడలేదని అంటాడు. అప్పుడు శ్రీవల్లి ఏమో ఇదే చివరి మాట అన్నావు కదా అని అంటుంది. ఇంకా అప్పుడు పార్థు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రీవల్లి కూడా బాధపడుతుంది. ఇక ఆ తర్వాత పార్థు ఏమో శ్రీవల్లితో హాస్పిటల్లో జరిగిన అన్నిటినీ గుర్తు చేసుకుంటూ బాధగా ఉంటాడు, బాగా మందు తాగుతాడు. అప్పుడు ఫరా అక్కడికి వస్తాడు. అప్పుడు పార్థు జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు ఫరా ఏమో వదింతో నువ్వు అలానే తప్పు చేసావన్నా అని అంటాడు. అప్పుడు పార్థు ఏమో నువ్వు కూడా మీ వదిలికి సపోర్ట్ చేస్తున్నావా అని బాధపడతాడు. ఇక ఆ తర్వాత 5 సంవత్సరాలు గడిచిపోతాయి. శ్రీవల్లి కూతురు పెద్దదవుతుంది. శ్రీవల్లి కూతురు జైల్లో ఉన్న పిల్లలకి చదువు చెబుతూ ఉంటుంది. అప్పుడు జైల్లో ఉన్న ఖైదీలు ఏమో శ్రీవల్లితో ఇలా మాట్లాడతాడు. నువ్వేమో మా అందరినీ మార్చావు, నీ కూతురు జైలునే మార్చేసిందని మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా. అప్పుడు జైలు అధికారి వచ్చి నిన్ను విడుదల చేయమని గవర్నర్కి పెట్టుకున్న అర్జీ ఓకే అయింది, 2 రోజుల్లో నువ్వు విడుదల కాబోతున్నావనే శుభవార్త శ్రీవల్లికి చెప్తారు. శ్రీవల్లి నీ గురించి మరి మీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయవా, నువ్వు విడుదల కాకపోతున్నావని అసలు నువ్వేం ఆలోచించావని చెప్తారు. ఇక మరోవైపు ఏమో పార్థు బాగా డబ్బులు సంపాదిస్తాడు, కొత్త లుక్లో చూపిస్తాడు పార్థుని. అలాగే శ్రీవల్లి వాళ్ళ అమ్మ కూడా పార్థుతో మంచిగానే మాట్లాడుతుంది. శ్రీవల్లి తన కూతురుతో పార్థు దగ్గరికి వెళ్తే పార్థు శ్రీవల్లిని స్వీకరిస్తాడా లేదా కూతురిని మాత్రమే ఉంచుకొని శ్రీవల్లిని పంపించేస్తాడా తేడాల్సి ఉంది. ఇవి గోరింటాకు సీరియల్ మార్చి 17 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.